Welcome to Desi Plaza viewers and Masti Time listeners. This week's review is brought to you by Pista House, Irving, Texas. ఇవాళ మనం ప్రసాద్ వి పొట్లూరి నిర్మాతగా యాంకర్గా బాగా ఫేమస్ అయిన ఓంకార్ దర్శకుడిగా తెరకెక్కిన రాజుగారి గది 2 చిత్రం గురించి మాట్లాడుకుందాం. ఈ చిత్రానికి ముఖ్య తారాగణం అక్కినేని నాగార్జున మరియు అక్కినేని సమంత. అంతేకాకుండా సమంత నాగార్జునకి కోడలైన తర్వాత విడుదలైన మొదటి చిత్రం కనుక ఎలా నటించారు అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాగే రాజుగారి గదితో మెప్పించిన ఓంకార్ ఈసారి దానికి సీక్వెల్ అంటూ వచ్చిన రాజుగారి గది 2తో మెప్పించారో లేదో ఇవాళ మన విశ్లేషణ కార్యక్రమంలో తెలుసుకుందాం. కథ విషయంలోకి వెళితే ముగ్గురు స్నేహితులు కలిసి ఒక రిసార్ట్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఆ రిసార్ట్స్ లో జరిగే కొన్ని సంఘటనల వలన అక్కడ దెయ్యం ఉందని భయపడుతూ ఉంటారు. ఆ దెయ్యం మిస్టి నుంచి కాపాడమని మెంటలిస్ట్ అయిన నాగార్జున్ని సంప్రదిస్తారు. ఇక్కడ మెంటలిస్ట్ అంటే అవలీలగా ఎదుటివారి మైండ్ని రీడ్ చేయగల సామర్థ్యం గలవాడని అర్థం. అదే సామర్థ్యంతో ఆ దెయ్యం ఒక అమ్మాయి ఆత్మని తెలుసుకుని ఆ ఆత్మతో నేను నీకు సహాయం చేయడానికి వచ్చాను అని తన కథ గురించి చెప్పమంటాడు. అసలు ఆ కథ ఏంటి, ఆ అమ్మాయి దెయ్యంగా మారి ఆ రిసార్ట్స్లో ఎందుకు తిరుగుతుంది, అసలు మన హీరో ఆ ఆత్మకి సహాయం చేసి ఆత్మని ఎలా శాంతింపు చేశాడు అనేది మిగిలిన కథ. అసలు ఈ కథకి ఈ టైటిల్కి ఎటువంటి సంబంధం ఉండదు, కేవలం బ్రాండ్ కోసమే వాడుకున్నారని మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే నాగార్జున సమంతలు వాళ్ళ పాత్రలకి సరిగ్గా సరిపోయారు. అలాగే వారి నటనతో చక్కటి ఎమోషన్స్ కూడా పండించారు. సీరత్ కపూర్, అశ్విన్, వెన్నెల కిషోర్, ప్రవీణ్, శకలక్ శంకర్, నరేష్ అభినయాల నటన కూడా బాగుంటుంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్, ప్రవీణ్ కాంబినేషన్లో వచ్చే పంచ్ డైలాగులు బాగా పేలుతాయి. అలాగే నరేష్, శకలక శంకర్ కాంబినేషన్లో వచ్చే కామెడీ కూడా నవ్వులు పండిస్తుంది. తండ్రిగా రావు రమేష్ నటన కూడా బాగుంటుంది. ఇక హైలైట్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా హారర్ ఫ్లేవర్ ఉన్న కామెడీతో సాగిపోతే సెకండ్ హాఫ్ అంతా హెవీ డోసే సెంటిమెంట్తో ఉంటుంది. ఆ సెంటిమెంటల్ డ్రామాని నాగార్జున సమంత చాలా బాగా నటించారు. ఫస్ట్ హాఫ్లో వెన్నెల కిషోర్ మరియు సీరత్ కపూర్ల మధ్య సెల్ఫీ నేపథ్యంలో వచ్చే కామెడీ కూడా బాగుంటుంది. దెయ్యాన్ని బయటికి లాగటానికి నరేష్ ఒక ప్రేయర్ చేస్తాడు. ఆ సన్నివేశం కూడా ఫుల్ కామెడీగా ఉంటుంది. సమంత తనకు తాను ఒక చక్కటి పెయింటింగ్ రూపంలో పరిచయం చేసుకుంటుంది. ఆ షార్ట్ విజువల్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అబ్బూరి రవి మాటలు, సాయి కార్తీక్ నేపథ్య సంగీతం కూడా ఈ చిత్రానికి మంచి ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకొక మంచి విషయం ఏంటంటే దర్శకుడు ఓంకార్ సమాజానికి, ముఖ్యంగా నేటి యువతకి ఈ చిత్రంతో ఒక చక్కటి మెసేజ్ని అందించారు. ఈ చిత్రంలో పెద్దగా నెగిటివ్స్ అంటూ ఏమీ ఉండవు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ వారం విడుదలైన రాజుగారి గది 2 చిత్రం, ఈ మధ్య వస్తున్న రొటీన్ హారర్ కామెడీ లాంటి చిత్రం అయినా కూడా మంచి ఎమోషనల్ కంటెంట్, చక్కటి మెసేజ్ ఉంది. సో కుటుంబ సమేతంగా చూడదగిన ఒక మంచి చిత్రం అని చెప్పగలను. దేశీ ప్లాజా ఇస్తున్నటువంటి రేటింగ్ 3.25/5. ఇంకొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూని మీకు అందిస్తున్నారు పిస్తా హౌస్, అర్వింగ్, టెక్సాస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూ కోసం దేశీ ప్లాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.